గుడ్ ఈవినింగ్ అండ్ వెల్కమ్ టు క్లోజింగ్ రిపోర్ట్. ఇవాళ మార్కెట్లో ఒక సైడ్ వేస్, ఒక కన్సాలిడేషన్ ట్రెండ్ చూసాము. మార్కెట్ ఇవాళ ఓపెనింగ్లో చూస్తే కనుక 12,385 లెవెల్స్ వరకు, అంటే 12,400 రెసిస్టెన్స్ లెవెల్స్ వరకు వెళ్ళి మార్కెట్లో ఒక రియాక్షన్ కనిపించింది. ఆ తర్వాత మార్కెట్ రోజంతా కూడా ఒక కన్సాలిడేషన్ కూడిన ట్రెండ్ తోటి మూవ్ అవ్వడం చూసాము. చివరికి మార్కెట్ ఒక స్వల్ప నష్టాలతో, ఒక 2-3 పాయింట్లు నష్టాలతోటి ఆల్మోస్ట్ నిన్నటి క్లోజింగ్ లెవెల్స్లోనే క్లోజ్ అయింది. అలాగే బ్యాంక్ నిఫ్టీ చూస్తే కనుక ఇవాళ కొంచెం రియాక్షన్ బాగానే వచ్చింది. బ్యాంక్ నిఫ్టీ చూస్తే కనుక ఇంచుమించి 0.8% వరకు నష్టపోయింది. అలాగే మనకి ఇందులో చూస్తే కనుక పిఎస్యు బ్యాంక్స్ అండ్ ప్రైవేట్ బ్యాంక్స్ రెండిట్లోనూ 0.6%, 0.7% వరకు రియాక్షన్ కనిపించింది. బ్యాంక్ నిఫ్టీ మటుకు చూస్తే లాస్ట్ 1 వీక్గా ఇంచుమించి ఒక 600 పాయింట్ల వరకు నష్టపోయింది. బ్యాంక్ నిఫ్టీలో లాస్ట్ ఒక 2-3 వారాలుగా హై నుంచి కరెక్షన్ రావటం అనేది కనిపించింది. బ్యాంక్ నిఫ్టీలో చూస్తే కనుక ప్రస్తుతానికి 31,000 దగ్గర గట్టి రెసిస్టెన్స్ సపోర్ట్ కనిపిస్తుంది. ఆ సపోర్ట్ దిశగా ప్రయాణం చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. బ్యాంక్ నిఫ్టీ చూస్తే కనుక 31,000 దగ్గర ఎందుకు సపోర్ట్ ఉందంటే, డిసెంబర్ మొదటి 2 వారాల్లో చూస్తే కనుక 31,000 దగ్గర ఒక స్ట్రాంగ్ బాటం ఏర్పడి అక్కడి నుంచి ఒక 32,500 వరకు, ఒక 1,500 పాయింట్ల వరకు పెరిగింది. ఆ తర్వాత లాస్ట్ వీక్ కూడా చూస్తే కనుక 31,000 దగ్గర ఒక బాటం ఏర్పడి ఒక స్ట్రాంగ్ రికవరీ ఏర్పడింది. అంటే వీక్లీ చార్ట్లో 31,000 దగ్గర ఒక డబల్ బాటం ప్యాటర్న్ బ్యాంక్ నిఫ్టీకి ఫామ్ అయింది. సో బహుశా ఆ లెవెల్ దగ్గర ఏమైనా ఈసారి కొంచెం రికవర్ అవుతుందేమో చూడాలి. ఒకవేళ 31,000 దగ్గర కనుక నిలబడి స్ట్రాంగ్గా క్లోజ్ అయితే అప్పుడు లాంగ్ పొజిషన్ తీసుకోవచ్చు. అప్పటి వరకు బ్యాంక్ నిఫ్టీలో లాంగ్ పొజిషన్స్ని అవాయిడ్ చేయొచ్చు. ఈ వారంలో బ్యాంక్ నిఫ్టీ మూమెంట్ చూస్తుంటే కనుక మళ్ళీ ఒక డౌన్వర్డ్ రివర్సల్ బార్ ఏర్పడింది కాబట్టి షార్ట్ టర్మ్ కొంచెం వీక్గా ఉండే అవకాశాలు కనిపిస్తుంది బ్యాంక్ నిఫ్టీలో. వచ్చే వారం కూడా కొంచెం కరెక్షన్ కొనసాగే అవకాశాలు కనిపిస్తుంది బ్యాంక్ స్టాక్స్లో. అలాగే నిఫ్టీ చూస్తే కనుక ఒకసారి మనకి ఈ వారం 12,300 లెవెల్స్ని బ్రేక్ చేసిన తర్వాత డైలీ చార్ట్లో ఒక కన్సాలిడేషన్, ఒక రియాక్షన్ కనిపించింది. నిఫ్టీ ఈ వారం కొంచెం స్వల్పంగా పెరిగినప్పటికీను ఓవరాల్గా ఒక కాషియస్ అప్ ట్రెండ్లోకి వెళ్ళటం చూసాము. పైగా మేజర్ మూమెంట్, మేజర్ గెయిన్స్ ఏమీ పెద్ద కనిపించలేదు. ఆల్మోస్ట్ ఫ్లాట్గా క్లోజ్ అయింది అనుకోవచ్చు. నిఫ్టీ చూస్తే కనుక హై నుంచి వారంలో కొంచెం స్వల్ప రియాక్షన్ కనిపించింది. స్లైట్గా కొంచెం హై లెవెల్లో ప్రెషర్ ఉన్నట్టు కనిపిస్తుంది. అలాగే నిఫ్టీ మనకి వీక్లీ చార్ట్లో కూడా చూస్తే కనుక ఈ వారంలో ఒక అప్సైడ్ బ్రేక్అవుట్ ప్యాటర్న్ ఏర్పడింది. ఒక అప్సైడ్ బ్రేక్అవుట్ ప్యాటర్న్ మనకి ఈ వారంలో మనకి బ్యాంక్ నిఫ్టీలో వీక్లీ చార్ట్లో వచ్చింది కాబట్టి వచ్చే వారం కూడా ఒక చిన్న పుల్ బ్యాక్ కానీ ఒక కన్సాలిడేషన్ కానీ వెళ్ళే అవకాశాలు కనిపిస్తుంది. ఈ కన్సాలిడేషన్లో నిఫ్టీలో 12,300 సపోర్ట్ లెవెల్స్ని నిలదొక్కోవాలి. ఒకవేళ ఆ లెవెల్ కనుక నిలదొక్కోలేకుండా దాని కింద కనుక క్లోజ్ అవుతే షార్ట్ టర్మ్ కరెక్షన్కి వెళ్ళే అవకాశాలు కనిపిస్తుంది. పైగా మనకి లాస్ట్ కపుల్ ఆఫ్ వీక్స్గా చూస్తే కనుక నిఫ్టీలో ఒక స్ట్రాంగ్ ర్యాలీ వచ్చింది. గత 2-3 నెలలుగా ఒక మేజర్ కరెక్షన్ రాలేదు కాబట్టి బహుశా ఒక కరెక్షన్ కానీ ఒక కన్సాలిడేషన్లో కానీ నిఫ్టీకి డ్యూ ఉంది. సో షార్ట్ టర్మ్ కొంచెం ఒక నెక్స్ట్ వీక్ కన్సాలిడేషన్లో కానీ కొంచెం కరెక్షన్ అవకాశాలు కూడా ఉన్నాయి. కాకపోతే మనకి ఇవాళ రిలయన్స్ రిజల్ట్స్ వస్తున్నాయి కాసేపట్లో. ఆ రిజల్ట్స్ని బట్టి మనకి రిలయన్స్ హెవీ వెయిట్ కాబట్టి, సెంటిమెంట్ ఇండికేటర్ కాబట్టి రిలయన్స్ మీద, మార్కెట్ మీద కూడా కొంచెం ప్రభావం, కొంచెం ఇంపాక్ట్ అనేది కనిపిస్తుంది. సో రిలయన్స్ రిజల్ట్స్ బాగా వస్తాయనే ఉద్దేశంతో రిలయన్స్లో ఒక స్ట్రాంగ్ రికవరీ అనేది ఇవాళ కనిపించింది. ఒక చాలా కాలం ఒక 2-3 వారాల డౌన్ ట్రెండ్ తర్వాత రిలయన్స్లో ఒక మేజర్ బౌన్స్ బ్యాక్ కనిపించింది. షార్ట్ కవరింగ్ కానీ లోయర్ లెవెల్లో ఒక స్ట్రాంగ్ అక్యుములేటెడ్ బయింగ్ సపోర్ట్ తోటి రిలయన్స్ ఇండస్ట్రీస్లో ఒక ర్యాలీ కనిపించింది. ఓవరాల్గా రిలయన్స్ ఇండస్ట్రీస్ వీక్లీ చార్ట్లో చూస్తే కనుక బాగానే ఉంది కాబట్టి షార్ట్ టర్మ్ బహుశా కొంచెం పాజిటివ్గానే ఉండే అవకాశాలు కనిపిస్తుంది. కాకపోతే ఇవాళ వచ్చే రిజల్ట్స్ మీద నెక్స్ట్ షార్ట్ టర్మ్ మూమెంట్ అనేది ఆధారపడి ఉంటుంది. ఒకసారి మనకి ఇవాళ నిఫ్టీలో ఒకసారి మూమెంట్స్ ఎలా ఉందో చూద్దాము. మిడ్ క్యాప్లను, స్మాల్ క్యాప్లను ఒక ఇంచుమించు 0.5% వరకు పెరిగాయి. అలాగే ఆటో స్టాక్స్లో కూడా ఒక 0.4% వరకు పెరిగింది. ఎన్బిఎఫ్సి స్టాక్స్లో ఒక కరెక్షన్ ట్రెండ్కి గురైనట్టు కనిపిస్తుంది. అలాగే మనకి మిగతా స్టాక్స్లో, సెక్టర్లో చూసిన మెటల్స్లో 0.7% వరకు పడింది. ఫార్మా ఒక 1.7% రియాక్ట్ అయింది. మిగతా స్టాక్స్లో, సెక్టర్లో పెద్ద మేజర్ మూమెంట్ అనేది వాళ్ళకి కనిపించలేదు. ఇది మార్కెట్ బ్రాడ్ బేస్డ్ సిచ్యువేషన్. ఒకసారి మనం ఏ గ్రూప్లో స్టాక్స్కి వెళ్దాం, ఆ తర్వాత ఇన్వెస్ట్మెంట్ స్టాక్స్కి వెళ్దాం. వాటి టెక్నికల్ పరిస్థితి ఎలా ఉంది, షార్ట్ టర్మ్లో ఏమైనా పొజిషన్ తీసుకోవచ్చా, సపోర్ట్ ఎక్కడ వరకు రావచ్చు, అలాగే రెసిస్టెన్స్ పైన ఎక్కడ వరకు వెళ్ళే అవకాశాలు ఉందని ఒకసారి మనం గమనిద్దాం. ఇవాళ ఒకసారి భారతీ ఎయిర్టెల్ 500 రూపాయల్లో క్లోజ్ అయింది. స్ట్రాంగ్ క్లోజింగ్ అనేది కనిపించింది. ఇవాళ ఒక 5.5% వరకు పెరిగింది భారతీ ఎయిర్టెల్.
భారతీ ఎయిర్టెల్ గురించి కూడా ఈ మధ్యకాలంలో మనం అనుకున్నాము ఒక రికవరీ వచ్చినట్టు, కొంచెం షార్ట్ టర్మ్ పాజిటివ్గా ఉండే అవకాశాలు ఉన్నట్టు. భారతీ ఎయిర్టెల్ కాకపోతే వాళ్ళ 5% వరకు ఒక స్ట్రాంగ్ రికవరీ వచ్చింది. ఈ లాస్ట్ కపుల్ ఆఫ్ వీక్స్గా చూస్తే కనుక 450-460 దగ్గర కన్సాలిడేషన్ అయ్యి ఒక మేజర్ అప్ మూమెంట్ కనిపించింది. షార్ట్ టర్మ్ చూస్తే కనుక పాజిటివ్గా ఉంది. కాకపోతే ఈ వారమే ఇంచుమించు ఒక 50 రూపాయలు అంటే ఇంచుమించు ఒక 10% పెరిగింది. కాబట్టి కొంచెం భారతీయ ఎయిర్టెల్లో ఫ్రెష్ బయింగ్ అయితే అవాయిడ్ చేయొచ్చు, బట్ షార్ట్ టర్మ్ పాజిటివ్గా కనిపిస్తుంది. ఓవరాల్గా స్టాక్ కూడా ఒక పాజిటివ్ న్యూస్ రావడంతో ఈ స్టాక్లో అప్ మూమెంట్ కనిపించింది. అలాగే నెక్స్ట్ టాప్ గెయినర్ ఆఫ్ ది డే ఇవాళ చూస్తే కనుక డాక్టర్ రెడ్డి ల్యాబ్స్. ఇవాళ ఫార్మా స్టాక్స్లో ఒక రికవరీ కనిపించింది, డాక్టర్ రెడ్డిస్ ల్యాబ్ కూడా ఒక ర్యాలీ కనిపించింది. డాక్టర్ రెడ్డి ల్యాబ్స్ ఈ లాస్ట్ కపుల్ ఆఫ్ వీక్స్గా చూస్తే కనుక 2,953,000 దగ్గర రెసిస్టెన్స్ తీసుకొని రియాక్ట్ అవుతూ వచ్చింది. ఈ వారంలో ఒక స్ట్రాంగ్ బ్రేక్అవుట్ కూడా కనిపించింది. షార్ట్ టర్మ్లో చూస్తే డాక్టర్ రెడ్డి ల్యాబ్స్ టెక్నికల్గా పాజిటివ్గా కనిపిస్తోంది. షార్ట్ టర్మ్ అప్ ట్రెండ్ కంటిన్యూ అయ్యే అవకాశాలు కనిపిస్తుంది డాక్టర్ రెడ్డి ల్యాబ్స్. అలాగే వాల్యుయేషన్ కూడా చూస్తే కనుక డాక్టర్ రెడ్డి ల్యాబ్స్కి ఈ మధ్య కొంచెం బాగా పెరిగిన తర్వాత ఫార్మాలో ఒక మేజర్ అవుట్ పెర్ఫార్మర్ స్టాక్. వాల్యుయేషన్స్ కూడా డీసెంట్ వాల్యుయేషన్స్లో ఉన్న కంపెనీ, వరల్గా మంచి ప్రాఫిట్స్ అండ్ మంచి డివిడెండ్ ఇస్తున్న కంపెనీ డాక్టర్ రెడ్డి ల్యాబ్స్. రిలయన్స్ ఇండస్ట్రీస్ నెక్స్ట్ స్టాక్ 1581 రూపాయల్లో క్లోజ్ అయింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ 2.8% పెరిగింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ ఇందాక చెప్పినట్టు రిజల్ట్స్ ఇవాళ ఎక్స్పెక్టెడ్, అందువల్ల ఒక మంచి మూమెంట్ అనేది కనిపించింది. షార్ట్ టర్మ్ చూస్తే కనుక ఇవాళ 1580 రూపాయల్లో క్లోజ్ అయిన రిలయన్స్ ఇండస్ట్రీస్కి 1620 వరకు వెళ్ళే అవకాశాలు కనిపిస్తుంది. ఎందుకంటే మొన్న 2వ వారంలో 1620 లెవెల్స్ దగ్గర ఒక బాటమ్ టాప్ ఏర్పడింది ఒక 2 వారాలు. సో కాబట్టి ఆ లెవెల్స్లో కొంచెం రెసిస్టెన్స్ ఉండే అవకాశాలు కనిపిస్తుంది. ఏమాత్రం 1620 మేజర్ ఆల్ టైమ్ హై లెవెల్స్ కనుక బ్రేక్అవుట్ చేసిందంటే న్యూ హైకి వెళ్ళే అవకాశాలు కనిపిస్తుంది. అలాగే దిగువన ఒకవేళ రియాక్షన్ వస్తే 1500 దగ్గర స్ట్రాంగ్ సపోర్ట్ కనిపిస్తుంది రిలయన్స్ ఇండస్ట్రీస్కి. గ్రాసిమ్ ఇండస్ట్రీస్ నెక్స్ట్ టాప్ స్టాక్. ఇవాళ 1.5% పైగా పెరిగింది గ్రాసిమ్ ఇండస్ట్రీస్. గ్రాసిమ్ ఇండస్ట్రీస్ ఒకసారి చూస్తే కనుక ఈ స్టాక్ డైవర్సిఫైడ్ గ్రూప్లో ఉన్న ఒక టాప్ కంపెనీ. ఈ వారంలో చూస్తే కనుక 2-3 వారాలుగా 770-760 రూపాయల దగ్గర కన్సాలిడేషన్ అయ్యి ఈ వారంలో ఒక మేజర్ అప్వర్డ్ రివర్సల్ బార్ ఏర్పడింది గ్రాసిమ్ ఇండస్ట్రీస్. గ్రాసిమ్ ఇండస్ట్రీస్ షార్ట్ టర్మ్ చూస్తే కనుక ఈ గత కొన్ని వారాలుగా అండర్ పెర్ఫామ్ చేసిన కంపెనీ, ఒక సైడ్వేస్ ట్రెండ్లో ఉన్న కంపెనీ, మార్కెట్ ర్యాలీలో పార్టిసిపేట్ చేయలేదు. కానీ ఈ వారం మూమెంట్ చూస్తుంటే టెక్నికల్గా ఒక షార్ట్ టర్మ్ అప్ మూవ్కి వెళ్ళే అవకాశాలు కనిపిస్తుంది. సో కాంట్రేరియన్ బెట్గా గ్రాసిమ్ ఇండస్ట్రీస్ని ఈ లెవెల్లో కన్సిడర్ చేయొచ్చు. ఒక స్టాప్ లాస్ పెట్టి హోల్డ్ చేసుకుంటే ర్యాలీ వస్తే 10-15% వరకు రీబౌండ్ వచ్చే అవకాశాలు కనిపిస్తుంది గ్రాసిమ్ ఇండస్ట్రీస్లో. గ్రాసిమ్ ఇండస్ట్రీస్ మనకు తెలిసిందే ఓవరాల్గా ఈ మధ్య స్ట్రాంగ్ రిజల్ట్స్ పోస్ట్ చేసిన స్టాక్. ఈక్విటీ కొంచెం ఎక్కువ ఉంది, డెట్ కూడా ఎక్కువ ఉంది గ్రాసిమ్ ఇండస్ట్రీస్. వాల్యుయేషన్స్ డీసెంట్ వాల్యుయేషన్స్లో ట్రేడ్ అవుతున్న కంపెనీ గ్రాసిమ్ ఇండస్ట్రీస్. టెక్నికల్గా ఈ వారంలో గత 10 వారాలుగా కన్సాలిడేషన్ తర్వాత ఒక అప్వర్డ్ రివర్సల్ బార్ ఏర్పడింది. షార్ట్ టర్మ్ పాజిటివ్గా కనిపిస్తుంది. నెక్స్ట్ టాప్ గెయిన్ ఆఫ్ ది డే ఇవాళ చూస్తే కనుక సన్ ఫార్మా 1.3% పెరిగింది. ఈ మేజర్ ఫార్మా కంపెనీ, ఫార్మాలో కూడా కొంచెం మంచి ర్యాలీ అనేది కనిపించింది. అందులో సన్ ఫార్మా కూడా స్ట్రాంగ్గా ఉంది. ఈ మధ్య లాస్ట్ 2-3 వారాలుగా కొంచెం లో నుంచి రికవరీ అయితే వస్తూ 455 రూపాయల్లో క్లోజ్ అయిన సన్ ఫార్మాకి 470 రూపాయల దగ్గర గట్టి రెసిస్టెన్స్ ఉంది. నవంబర్ చివరి వీక్లో చూస్తే కనుక 465-470 లెవెల్స్లో ఒక టాప్ ఏర్పడింది. కాబట్టి ఆ లెవెల్లో ఒక నెక్స్ట్ రెసిస్టెన్స్ అనేది కనిపిస్తుంది సన్ఫార్మా. సో ఓవరాల్గా ఇది మనకి టాప్ 5 స్టాక్స్. ఈ టాప్ 5 స్టాక్స్ చూస్తే కనుక ఇవాళ ట్రెండ్ ఈ వారం మూమెంట్ చూస్తుంటే బాగా పాజిటివ్గా క్లోజ్ అయినాయి, షార్ట్ టర్మ్ పాజిటివ్గా ఉండే అవకాశాలు కనిపిస్తుంది. ఒకసారి టాప్ 5 గెయిన్ లూజర్స్ కూడా చూద్దాం. భారత్ ఇన్ఫ్రాటెల్ 11% పడింది. చెప్పుకుంటున్నాం గత కొన్నాళ్ళుగా వీక్ ట్రెండ్లో ఉంది, హై నుంచి కరెక్ట్ అవుతూ వస్తుంది. మార్కెట్ రికవరీలో అప్ ట్రెండ్లో పెద్దగా ఏం పార్టిసిపేట్ చేయని స్టాక్ ఇన్ఫ్రాటెల్. ఇండస్ఇండ్ బ్యాంక్ కూడా కొంచెం హై నుంచి రియాక్ట్ అయ్యింది, 1350 రూపాయల దగ్గర 2.5% పైగా నష్టమైంది. షార్ట్ టర్మ్ నెగిటివ్గా కనిపిస్తుంది. గెయిల్ ఒక స్వల్ప రికవరీ తర్వాత 126 రూపాయల దగ్గర 2% వరకు నష్టపోయింది గెయిల్. ఓవరాల్గా స్ట్రాంగ్ కంపెనీ అయినప్పటికీ పిఎస్యు కాబట్టి ఒక హ్యూజ్ ఈక్విటీ అనేది ఉంటుంది. సో గెయిల్లో కూడా వీక్గా కనిపిస్తుంది. వేదాంత
165-170 రెసిస్టెన్స్ వరకు వెళ్ళి మళ్ళీ అక్కడి నుంచి పడింది, 1.8% నష్టపోయింది. బీపీసీఎల్ 453 రూపాయల దగ్గర క్లోజ్ అయింది. బీపీసీఎల్ ఈ మధ్యకాలంలో కొంచెం హై నుంచి రియాక్ట్ అయింది. సో ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్లో మళ్ళీ కొంచెం ప్రెషర్ కనిపిస్తుంది, ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్లో కొంచెం కరెక్షన్ వస్తుంది. ఇన్ఫ్యాక్ట్ వీక్లీ క్లోజింగ్ కూడా చూస్తే కనుక వీక్గా క్లోజ్ అయింది కాబట్టి షార్ట్ టర్మ్ బీపీసీఎల్ నెగిటివ్గా ఉండే అవకాశాలు ఎక్కువ కనిపిస్తుంది. ఒకసారి మనం ఇవాళ టాప్ గెయినర్స్ ఒకసారి చూద్దాము, ఏమేమి పెరిగాయి అన్నది, వాటి గురించి ఒక ఫండమెంటల్ టెక్నికల్ విశ్లేషణ చూద్దాం. ఇవాళ టాప్ గెయినర్ ఆఫ్ ది డే ర్యాలీస్ ఇండియా. ర్యాలీస్ ఇండియా ఇవాళ 14% పెరిగింది. ర్యాలీస్ ఇండియా ఒకసారి మనం ఫస్ట్ టెక్నికల్గా చూస్తే కనుక ఈ మధ్యకాలంలో 170 రూపాయల నుంచి 220 రూపాయల వరకు పెరిగింది బాగా. ఈ ముఖ్యంగా ఈ వారంలో చూస్తే కనుక అమాంతంగా ఒక మేజర్ అప్ మూమెంట్ కనిపించింది చాలా కాలం తర్వాత. టెక్నికల్గా అఫ్కోర్స్ బ్రేక్అవుట్ కనిపించింది, పాజిటివ్గా కనిపిస్తుంది. బేసికల్గా అగ్రికల్చరల్ ప్రొడక్షన్ మ్యానుఫ్యాక్చరింగ్లో ఉన్న ర్యాలీస్ ఇండియా ఇది ఒక మేజర్ కంపెనీ అనే విషయం మనకు తెలిసిందే, వన్ ఆఫ్ ది టాప్ కంపెనీస్ ఈ సెక్టర్లో. వాల్యుయేషన్స్ కూడా చూస్తే కనుక డీసెంట్ వాల్యుయేషన్స్లో ట్రేడ్ అవుతుంది. మంచి ప్రాఫిట్స్ ఇస్తున్న కంపెనీ, మంచి డివిడెంట్ ఇస్తున్న కంపెనీ ర్యాలీస్ ఇండియా. అండ్ రిజల్ట్స్ కూడా చూస్తే కనుక లాస్ట్ కపుల్ ఆఫ్ క్వార్టర్స్ ఫ్లాట్ గ్రోత్ ఉన్నప్పటికీ ఒక మేజర్ పాజిటివ్ స్ట్రాంగ్ రిజల్ట్స్ ఇవ్వడం అనేది చూస్తున్నాము ర్యాలీస్ ఇండియా. ఈక్విటీ కూడా తక్కువగానే ఉంది, అలాగే డెట్ కూడా తక్కువగానే ఉంది, ఆల్మోస్ట్ డెట్ ఫ్రీ అనుకోవచ్చు ర్యాలీ ఇండియా. తక్కువ ఈక్విటీ, డెట్ ఫ్రీ, ఈ రెండు కాంబినేషన్ కూడా మంచి స్ట్రాంగ్ ఇండికేటర్స్. ఈ కాంబో లో ఈక్విటీ జీరో డెట్ అనేది ఒక మంచి ఇండికేటర్. సో అది ర్యాలీస్ ఇండియాలో కనిపిస్తుంది. సో ఇది ర్యాలీస్ ఇండియా ఫండమెంటల్గా టెక్నికల్గా స్ట్రాంగ్గా ఉంది. నెక్స్ట్ స్టాక్ చూస్తే కనుక ఇవాళ ఇమామి 9.4% అన్హ్యూమన్ రికవరీ అనేది కనిపించింది. ర్యాలీస్ ఇండియా మనకి సారీ ఇమామి ఈ చూస్తే కనుక ఈ స్టాక్ ఎఫ్ఎంసీజీకి సంబంధించిన కంపెనీ అన్న విషయం మనకు తెలిసింది. ఎఫ్ఎంసీజీలో ఈ మధ్యకాలంలో గత 2-3 వారాలుగా ర్యాలీ అనేది కనిపిస్తుంది. ఈ స్టాక్ కూడా చూస్తే కనుక ఈ ర్యాలీలో పెద్దగా పార్టిసిపేట్ చేయలేదు. జూలై నుంచి ఈ జనవరి వరకు ఈ 4-5-6 నెలలు చూస్తే కనుక 340-330 రూపాయల మధ్యనే కన్సాలిడేషన్ అవుతూ ఈ వారంలో చాలా కాలం తర్వాత ఒక మేజర్ అప్ మూమెంట్ కనిపించింది ఇమామిలో. టెక్నికల్గా చూస్తే పాజిటివ్గానే కనిపిస్తుంది ఈ హెల్త్ కేర్ స్టాక్. వాల్యుయేషన్స్ కొంచెం హయ్యర్గా ఉంది యాజ్ యూజువల్ ఇన్ ఎఫ్ఎంసీజీ సెక్టర్లో. అండ్ ఆల్మోస్ట్ డెట్ ఫ్రీ కంపెనీ అనుకోవచ్చు ఇమామి. మంచి రిజల్ట్స్ పోస్ట్ చేస్తున్న, స్ట్రాంగ్ రిజల్ట్స్ పోస్ట్ చేస్తున్న కంపెనీ ఇమామి. ఈక్విటీ కూడా బాగా తక్కువగానే ఉంది, డెట్ కూడా పెద్ద ఏమీ కనిపించట్లేదు. సో ఓవరాల్గా మంచి డివిడెంట్ ఇస్తున్న కంపెనీ, మంచి ప్రొఫెషనల్ కంపెనీ ఇమామి. సో ఫండమెంటల్గా స్ట్రాంగ్గా ఉన్న విషయం మనకి అర్థమవుతుంది. నెక్స్ట్ టాప్ గెయినర్ ఆఫ్ ది డే ఇవాళ చూస్తే కనుక అశోక బిల్డ్కాన్, 9% పెరిగింది అశోక బిల్డ్కాన్. అశోక బిల్డ్కాన్ ఒకసారి చూస్తే కనుక ఓవరాల్గా ఈ ఇన్ఫ్రా కన్స్ట్రక్షన్లో ఉన్న ఈ స్టాక్ ఈ మధ్యకాలంలో ఒక స్వల్ప అప్ ట్రెండ్, 95 రూపాయల నుంచి 115 రూపాయల వరకు పెరిగింది. అంతక్రితం చూస్తే కనుక అశోక బిల్డ్కాన్ 155 రూపాయల నుంచి 90 రూపాయల వరకు భారీగా పడిన స్టాక్. ఈ మధ్య ఒక స్వల్ప రికవరీ అనేది కనిపించింది అశోక బిల్డ్కాన్లో. ఓవరాల్గా అండర్ పెర్ఫామ్ చేసింది, కానీ ఈ లాస్ట్ 2 వారాలుగా మార్కెట్ పీక్లో జనరల్గా ఏ స్టాక్స్ అయితే ఈ ర్యాలీలో 3-4 నెలలుగా పార్టిసిపేట్ చేయలేదో ఫ్లాట్గా ట్రేడ్ అవుతున్న స్టాక్స్లో మార్కెట్ పీక్లో ఉండి మార్కెట్ కొంచెం స్టాగ్నెంట్ అయ్యి కొంచెం అప్ ట్రెండ్కి స్లో అయ్యి అప్ ట్రెండ్ కొంచెం బ్రేక్ పడుతున్న సమయంలో చాలామంది ఇన్వెస్టర్లు ఇలాగ కొంచెం అండర్ పెర్ఫామ్ చేస్తూ ఫ్లాట్గా ఉండి పెరగని స్టాక్స్కి దృష్టి మళ్లించి వాటిల్లో పొజిషన్స్ తీసుకోవడం వల్ల ఈ ఇటువంటి స్టాక్స్లో ఒక ర్యాలీ అనేది కనిపిస్తుంది. జనరల్గా ఇది ఎప్పుడు మార్కెట్ పీక్లో, కొన్నిసార్లు షార్ట్ టర్మ్ పీక్లో ఉన్నప్పుడు ఇటువంటి స్పెక్యులేటివ్ యాక్టివిటీ ఎక్కువ జరుగుతుంటుంది. సో అశోక బిల్డ్కాన్ చాలా కాలం డౌన్ అయిన తర్వాత ఒక రిలీఫ్ ర్యాలీ చూస్తున్నాము. అండ్ అశోక బిల్డ్కాన్ ఓవరాల్గా చూస్తే కనుక ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ఉన్న కంపెనీ మా కంట్రీలో. అండ్ ఓవరాల్గా రిజల్ట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే కనుక లాస్ట్ 2 క్వార్టర్లు కూడా కపుల్ ఆఫ్ క్వార్టర్స్ చూస్తే అంత ఆశాజనకంగా కనిపించట్లేదు. ఈక్విటీ తక్కువగా ఉన్న డెట్ కూడా ఉంటుంది, అఫ్కోర్స్ డెట్ ఇన్ఫ్రాలో కూడా డెట్ ఎక్కువ ఉంటుంది, బట్ ఫండమెంటల్ చూస్తే అంత పాజిటివ్గా కనిపించట్లేదు. నెక్స్ట్ స్టాక్ చూస్తే ఇవాళ 89 రూపాయల్లో క్లోజ్ అయింది నవభారత్ వెంచర్స్.
నవభారత్ వెంచర్స్ చూస్తే కనుక ఒకసారి ఈ మధ్యకాలంలో ఈ స్టాక్లో కూడా ఒక డౌన్ ట్రెండ్, ఒక 110 రూపాయల నుంచి 70 రూపాయల వరకు పడి గత 2-3 వారాలుగా నవభారత్ వెంచర్స్లో కూడా ఒక రికవరీ వచ్చింది. సో రావాల్సిన రికవరీ వచ్చేసింది, లాస్ట్ 3 వారాల్లో అనూహ్యమైన రికవరీ వచ్చింది. హైయర్ లెవెల్లో కొంచెం అంటే ఇంచుమించు ఈ లెవెల్లో నవభారత్ వెంచర్స్కి 90-95 రూపీస్లో రెసిస్టెన్స్ ఉంది, కాబట్టి కొంచెం హై లెవెల్లో కాషియస్గా ఉంటే మంచిది. ఈ లెవెల్లో కొంత కన్సాలిడేషన్లోకి వెళ్ళే అవకాశాలు కనిపిస్తుంది. టెక్నికల్గా 9500 రూపీస్ దగ్గర చాలా స్ట్రాంగ్ రెసిస్టెన్స్ కనిపిస్తుంది. ఒకసారి నవభారత్ వెంచర్స్ ఫండమెంటల్గా చూస్తే కనుక మనకి అలాయ్స్లో ఉన్న కంపెనీ, పవర్ మైనింగ్ యాక్టివిటీస్లో ఉన్న కంపెనీ నవభారత్ వెంచర్స్. నవభారత్ వెంచర్స్ ఒకసారి ఫండమెంటల్గా రిజల్ట్స్ చూస్తే కనుక డీసెంట్ రిజల్ట్సే లాస్ట్ కపుల్ ఆఫ్ క్వార్టర్స్ పోస్ట్ చేయడం మనం చూస్తున్నాము. ఈక్విటీ కూడా తక్కువగా ఉంది, కాకపోతే డెట్ కూడా ఉంది. సో అది కూడా ఒక మేజర్ ఇష్యూ అన్న సంగతి మనకి తెలిసింది. అలాగే ఒకసారి నెక్స్ట్ స్టాక్ చూస్తే స్టెర్లైట్ టెక్నాలజీస్, ఓవరాల్గా వీక్గా ఉన్న కంపెనీ, ఇవాళ 7% బౌన్స్ బ్యాక్ అయింది. అలాగే వినతి ఆర్గానిక్స్ 6.5% వరకు పెరిగింది. వినతి ఆర్గానిక్స్ గురించి కూడా చాలామంది అడుగుతుంటారు ఇన్వెస్టర్లు. బేసికల్గా ఆర్గానిక్ సెక్టర్లో ఉన్న వినతి ఆర్గానిక్స్ రిజల్ట్స్ పాయింట్ ఆఫ్ డెట్ ఫ్రీ కంపెనీ, డీసెంట్ రిజల్ట్స్, గ్రోత్ పోస్ట్ చేస్తున్న కంపెనీ, రిటర్న్ ఆన్ ఈక్విటీ కూడా బాగా పాజిటివ్గా ఉంది. అలాగే లాస్ట్ 2-3 క్వార్టర్లో రిజల్ట్స్ కూడా చూస్తే కనుక మంచి ఆశాజనకంగా కనిపిస్తుంది. ఈక్విటీ చాలా చాలా తక్కువ ఉంది, 0 డెట్ కంపెనీ. సో ఓవరాల్గా వినతి ఆర్గానిక్స్ చాలా స్ట్రాంగ్గా ఉంది, అందువల్లే కొంచెం బాగా పెరిగిన స్టాక్ కూడా. అలాగే నెక్స్ట్ టాప్ 5 స్టాక్స్ చూద్దాం. వీమార్ట్ రీటైల్, సుప్రీం ఇండస్ట్రీస్, టేక్ సొల్యూషన్స్, ఇండోస్టార్ క్యాపిటల్, సద్భావ్ ఇంజనీరింగ్, భారతీ ఎయిర్టెల్, ఐఆర్ బ్రీన్ఫ్రా, గ్రిండ్వెల్ నార్టెల్, పిరమిల్ ఎంటర్ప్రైజెస్, అదానీ గ్రీన్ ఎనర్జీ, శంకరా బిల్డింగ్ ప్రొడక్ట్స్, జాన్సన్ కంట్రోల్స్, జిహెచ్సిఎల్, హేమత్ సింగ్ సేడే, ఇవన్నీ కూడా బాగా పెరిగిన స్టాక్స్. అలాగే ఒకసారి లూసర్స్ జాబితా చూస్తే కనుక ఇవాళ వోడాఫోన్ ఐడియా 25% పడింది. ఇండియన్ ఎనర్జీ ఎక్స్చేంజ్, ఇండియా బుల్స్ ఇంటిగ్రేటెడ్, రిలయన్స్ క్యాపిటల్, డిష్మెంట్ కార్పో, రిలయన్స్ ఇన్ఫ్రా, ఐనాక్స్, రిలయన్స్ పవర్, కర్ణాటక బ్యాంక్, ఇవన్నీ వీక్గా ట్రేడ్ అవుతున్న స్టాక్స్. జైన్ ఇరిగేషన్స్, ఇవన్నీ కూడా ఒక 4-5% వరకు పడిన స్టాక్స్. సో మార్కెట్ ఓవరాల్గా చెప్పాలంటే ఫ్లాట్గా క్లోజ్ అయింది. టెక్నికల్గా పెద్ద మేజర్ ట్రెండ్ కానీ మేజర్ ఇండికేషన్స్ కనిపించలేదు. కానీ వీక్లీ చార్ట్లో గత 3 వారాలు, లాస్ట్ 3 వారాలు 12,300 దగ్గర రెసిస్టెన్స్ తీసుకున్నాక ఈ వారంలో ఒక అప్సైడ్ బ్రేక్అవుట్ కనిపించింది. కానీ బ్రేక్అవుట్ కనిపించింది కాబట్టి హై లెవెల్లో ఒక రియాక్షన్ కన్సాలిడేషన్ వచ్చే వారానికి అవకాశం ఉంది. పైగా ఇంకొక ఇండికేషన్ అంటే హైయర్ లెవెల్లో మనకి లాస్ట్ 4-5 రోజులుగా 12,400 లెవెల్స్కి వచ్చినప్పటిలో కరెక్షన్ వస్తుంది కాబట్టి వీక్లీలో ఇండస్ట్రీస్గా క్లోజ్ అయింది కాబట్టి కొంతకాలం కన్సాలిడేషన్లోకి వెళ్ళే అవకాశాలు కూడా కనిపిస్తుంది. సో ఫ్రెష్ బైయింగ్ తీసుకోవాలంటే అన్లెస్ నెక్స్ట్ కపుల్ ఆఫ్ ట్రేడింగ్ సెషన్స్ మార్కెట్ స్ట్రాంగ్గా క్లోజ్ అవుతాయి, షార్ట్ టర్మ్లో ఫ్యూచర్స్ ట్రేడర్స్ లాంగ్ పొజిషన్ తీసుకోవచ్చు, లేదంటే కొంచెం ఉన్నవి హోల్డ్ చేసుకోవచ్చు, స్టిక్ టు స్టాప్ లాస్ తోటి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది ఈరోజు క్లోజింగ్ రిపోర్ట్.